నేను మీ సాహితి ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠ ధామం పనులను ధ్వంసం చేసిన పేరువంచ ఎన్టీఆర్ కాలనీ గ్రామ ప్రజలు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో 7 నెలల క్రితం వైకుంఠ ధామం పనులను ప్రారంభించగా గ్రామస్తులు 3 దాఫాలుగా పనులకు అడ్డుకున్నారు ముగ్గు వెంకటాపురం సర్పంచ్ కువారపు విజయరావు గ్రామ కార్యదర్శి శిరీష తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మరలా ఈ రోజు పనులను ప్రారంభించగా ఎన్టీఆర్ కాలనీ వాసులు వచ్చి చేస్తున్న పనులను అడ్డుకొని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు ఇక్కడ ఉన్న కొంత మెటీరియల్ ఎత్తుకెళ్లారని ఈ విషయంను ఉన్నత అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిన పేరు శిరీష మేము మా పంచాయతీకి సంబంధించి వైకుంఠ ధామం పనులు ప్రారంభించాము దానికి ప్రారంభించిన వెంటనే పనింది అంటే పెరువంచ పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ సంబంధించిన కొంతమంది వచ్చి పని ఆవు చేయాలని చెప్పేసి అన్నారు ఓకే ఆవు చేస్తాం అన్నా కానీ వినకుండా అప్పటి వరకు చేసిన పని అంతా గుంటలు కానీ అన్నీ పూర్తి చేయడం జరిగింది మేడం గారు చెప్పారు అందరికి ఇన్ఫార్మ్ చేశారు పోలీస్ వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేశాను అంతే నా పేరు కువారపు విజయరావు అండి నేను ముగ్గు వెంకటాపురం గ్రామ సర్పంచ్ని కల్లూరు మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ వైకుంఠధామం రెవెన్యూ అధికారులు స్పాట్ గుర్తించి ప్రభుత్వ స్థలంలో మరి వైకుంఠధామం ఏర్పాటు చేశారు ఆ స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడ వైకుంఠధామం నిర్మించడం కోసం క్లియరెన్స్ ఇచ్చారు ఇచ్చి కూడా 7 నెలల కాలం అయింది అప్పటి నుంచి కూడా నేను ఈ వర్క్ స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ వాసులు కొంతమంది వచ్చి దౌర్జన్యంగా వర్క్ జరపకుండా ఆఫ్ చేస్తున్నారు దౌర్జన్యంగా సరే నేను సామ్రాజ్యం